హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో వరిలో వచ్చే కాండం తొలచు పురుగు దీన్ని ఏ విధంగా నివారణ చేసుకోవాలి, ఇది వరి పంటపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. వరిలో కాండం తొలచు పురుగు మొత్తం పంటలో 3 సార్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందులో మొదటిసారి నారుమడి దశలో, రెండవసారి ప్రథమ పంటలో పిలకల దశల్లోను, మరియు 3వసారి కంకి దశలో ఈ పురుగు మనకు కనిపిస్తుంది. ఈ కాండం తొలుచు పురుగు యొక్క తల్లి రెక్కల పురుగు ముదురు గోధుమ రంగులో ఉండి రెక్కలపై నల్లటి మచ్చ కలిగి ఉంటుంది. ఈ తల్లి రెక్కల పురుగు గుడ్ల సముదాయాలను నారుమడులలోని నాటిన తర్వాత నారు కొసళ్ళు అనగా ఆకుల చివరి భాగంలో వాటి గుడ్లను అనేటి పెట్టడం జరుగుతుంది. ఆ గుడ్ల నుండి బయటకు వచ్చిన లార్వాలు మనకు తెలుపు మరియు గోధుమ రంగులో కనిపించడం జరుగుతుంది. ఆ లార్వాలు ఎదిగిన తర్వాత మనకు నారింజ పసుపు రంగులోకి మారతాయి. నారు మడిలో అయితే ఈ గొంగలి పురుగులు మొక్కల మువ్వలోనికి రంధ్రం చేసుకొని పోయి ప్రవేశించడం జరుగుతుంది. ఈ గొంగలి పురుగులు మువ్వను తినటం వలన మువ్వ గోధుమ రంగులోకి మారి చనిపోవడం జరుగుతుంది. ఈ కాండం తొలచు పురుగు కంకులను మనం ఒకసారి వీడియోలో చూసినట్లయితే అవి కంకులు అనేటివి తెలుపు రంగులోకి ఉంటాయి, అందుకే దీనికి మరో పేరు తెల్ల కంకి అని కూడా అంటారు. ఆ తెల్ల కంకిని మనం పీకినట్లయితే సులువుగా వస్తుంది, దాన్ని నిలువుగా చీల్చి చూసినప్పుడు అందులో పురుగు గొంగలి పురుగు ఉండటం జరుగుతుంది. ఇలా మీ పంటలో కాండం తొలచు పురుగు ఉన్నప్పుడు దీన్ని ఎలా నివారణ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. దీని యొక్క నివారణ అనేది 2 రకాలుగా అయితే చేసుకోవచ్చు. ఒకటిది గుళికల రూపంలో, మరియు 2వది లిక్విడ్ అంటే పైన స్ప్రేయింగ్ రూపంలో కూడా దీని నివారణ చేసుకోవచ్చు. గుళికల రూపంలో దీని యొక్క నివారణ మనం చూసుకున్నట్లయితే క్లోరాంథ్రనిల్ప్రోల్ 0.5% ప్లస్ థయామిథాక్సిన్ 1.0% గ్రాన్యూల్స్, దీనిని మనం 2.5 కేజీలు ఎకరానికి చల్లుకోవాలి. అదేవిధంగా ఫ్లూబెండమైడ్ 0.7 గ్రాన్యూల్స్, 5 కేజీ ఎకరానికి చల్లుకోవాలి. అదేవిధంగా క్లోరాంథ్రనిల్ప్రోల్ 0.4 గ్రాన్యూల్స్, 4 కేజీ ఫర్ ఎకర్. అదేవిధంగా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4% గ్రాన్యూల్స్, 8 to 10 కేజీస్ ఫర్ ఎకర. అదేవిధంగా పిప్రోనిల్ 0.4% గ్రాన్యూల్స్, 5 కేజీ ఫర్ ఎకర. అదేవిధంగా కార్బోఫ్యూరాన్ 3% సీజీ, దీనిని మనం 10 కేజీస్ ఫర్ ఎకరానికి చల్లుకోవాలి. అదేవిధంగా థయోసైక్లమ్ హైడ్రోజన్ ఆక్సలైట్ 4% గ్రాన్యూల్స్, దీనిని మనం 5 కేజీలు ఒక ఎకరానికి చల్లుకోవాలి. ఇందులో కొన్ని మాత్రమే చెప్పడం జరిగింది, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా గ్రాన్యూల్ రూపంలో కూడా కాండం తొలచు పురుగును మనం నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా స్ప్రే రూపంలో దీని నివారణ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. క్లోరాంథ్రనిల్ప్రోల్ 18.5% SC, 60 ml ఒక ఎకరానికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా 0.3 ml ఒక లీటర్ కలుపుకోవాలి. అదేవిధంగా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50% SP, 400 గ్రామ్స్ ఒక ఎకరాన్ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. 1 లీటర్కు 2 గ్రాములు వేసుకోవాలి. అదేవిధంగా ఫ్లూబెండమైడ్ 39.35% SC, దీనిని మనం 50 ml ఒక ఎకరాన్ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. 0.25 ml
ఒక లీటర్ నీటికి. దీని యొక్క ఉద్రిక్తత తక్కువగా ఉన్నప్పుడు ల్యాంబ్డా సైహోరుద్రిన్ 5% ఈసి 120 ml ఒక ఎకరాన్ని కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా క్లోరోపైర్పాస్ 20% ఈసి దీనిని మనం 500 ml ఒక ఎకరానికి అదేవిధంగా 2.5 ml ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా క్లోరోపైర్పాస్ 50% ఈసీ దీనిని మనం 300 ml ఒక ఎకరానికి 1.6 ml ఒక లీటర్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.